సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం చిట్కుల్లో రహదారి నిర్మాణానికి వ్యతిరేకంగా గ్రామస్తులు నిరసన చేపట్టారు. చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేలా పారిశ్రామిక వాడకు టిఎస్ఐఐసి అధికారులు స్థలం కేటాయించారు. అక్కడికి వెళ్లేలా నిర్మించే రహదారి విషయంలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అసైన్మెంట్ భూములు ఉన్నాయని, రహదారి వేయవద్దని శంకుస్థాపన చేసే ప్రాంతంలో నిరసన తెలిపారు. అధికారులు ఏర్పాటు చేసిన టెంటును కూల్చివేసి బాధితురాలు కమసమ్మ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని గ్రామస్తులు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. భూమిని రీసర్వే చేశాకే శంకుస్థాపన చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. దళితుల బీసీల భూమి ఇస్తే 100 గజాలకి ఈయనకి కూలగొడుతురు. పుణ్యానికి వచ్చిన ఈ జాగాను కబ్జ అవ్వడానికి అమ్మడానికి ఇవ్వలేవా మీరు? నువ్వు గ్రామ పంచాయతీ తీర్మానం తీసుకోవాలి, ఎవడాలని చేసినావు పుణ్యానికి వచ్చి. నేను మొత్తం కాలబెడతా టెండర్ ఏమనుకుంటున్నావు? దకాలు చేస్తూ 100 గజాలు ఈయనకి సర్వనాశనం చేస్తారు. ఊళ్ళో మా భూమి, మా ఊరు, మా పబ్లిక్ ఎస్సీబీసీలో అలా ఒక కలెక్టర్ ఆర్డర్ ఇచ్చి ఆడియో ప్రొసీడింగ్ తోని పట్టా సర్టిఫికేట్లు డిప్యూటీ సీఎం దామోదర రాజు నరసింహ సర్టిఫికేట్లు ఇస్తే ఆ ప్లాట్లు కట్టలేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవాళ 10 ఎకరాలు తచ్చగా ఇవాళ 400 కోట్లు మేము భూమికి సాల్ చేసుకున్నాము.